హైదరాబాద్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆ రోజు మనం చేసింది, ఈ రోజు హైదరాబాద్ చూస్తే భారతదేశానికే నెంబర్ వన్ ప్లేస్ గా సిటీగా డెవలప్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించినటువంటి ఐటీ, ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచానికి మొత్తానికి వెళ్ళారు. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ గా ఐటీ వచ్చింది. మన వాడు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సాధించిన విజయం. ఇప్పుడు నా ప్రతిజ్ఞ ఏంటంటే మళ్ళీ సంక్షేమాన్ని ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. ఇంకొక పక్క మూడో పక్కన ఇప్పుడు నేను ఒక మాట అన్నాను మీతో, కుటుంబ సాధికార సారథిని, కుటుంబ సాధికార సారథి ద్వారా పూర్తించాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచానికి మొత్తానికి వెళ్ళారు. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ గా ఐటీ వచ్చింది. మన వాడు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపి హైదరాబాద్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆ రోజు మనం చేసింది, ఈ రోజు హైదరాబాద్ చూస్తే భారతదేశానికే నెంబర్ వన్ ప్లేస్ గా సిటీగా డెవలప్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించినటువంటి ఐటీ, ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచానికి మొత్తానికి వెళ్ళారు. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ గా ఐటీ వచ్చింది. మన వాడు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సాధించిన విజయం. ఇప్పుడు నా ప్రతిజ్ఞ ఏంటంటే మళ్ళీ సంక్షేమాన్ని ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. ఇంకొక పక్క మూడో పక్కన ఇప్పుడు నేను ఒక మాట అన్నాను మీతో, కుటుంబ సాధికార సారథిని, కుటుంబ సాధికార సారథి ద్వారా పూర్తించాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచానికి మొత్తానికి వెళ్ళారు. నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ గా ఐటీ వచ్చింది. మన వాడు ఎక్కడికి పోయినా అక్కడ ఉంటే వాళ్ళందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపు.